ఏదైతే మొదలవుతుందో అప్పుడే వారి యొక్క ఆలోచన విధానం అనేటువంటిది మార్పు మొదలవ్వాలి. అక్కడే వారి యొక్క టార్గెట్ని రీచ్ పెట్టుకోవడం అనేటువంటిది జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సీజనల్గా చూస్తే పంట అనేటువంటిది రైతు ఎప్పుడు పెట్టుకోవాల్సిన వయసు అనేది ఎప్పుడంటే 8th 9th 10th్ టీనేజ్లోనే మనం ఒక డ్రీమ్ అనేటువంటి సెటప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము నేచర్లో ప్రకృతిలో పంటలు వేస్తాం, రైతు కనుక సరైనటువంటి పంటలు సరైన సమయంలో వేస్తేనే సరైనటువంటి పంట వస్తుంది. అది జూన్ జూలై ఆగస్ట్ ఈ నెలలో ఏ మాత్రం పంట ఆలస్యంగా వేస్తే డెఫినెట్లీ పంట అనేటువంటిది డెఫినెట్లీ రాదు. ఆ పంట కేవలం 3 నెలలు మాత్రమే. బట్ మన యూత్ యొక్క పంట 100 ఏళ్ల పంట. ఈ 100 ఏళ్ల పంటలో వారి యొక్క ఆలోచన విధానంలో మార్పులు రావాలి. దానికి సంబంధించిన గోల్ సెట్టింగ్ అనేది టైం ఎగ్జాక్ట్లీ టైం చెప్పాలంటే టీనేజ్లోనే వారి యొక్క లక్ష్యాన్ని మనం ఆ టైంలో మీరు చెప్పినట్లుగా 8th 9th ఆ టైంలో వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉంటుందా మైండ్ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడానికి? నైస్ క్వశ్చన్ మేడం. ఆ మెచ్యూరిటీ ఉండదు. బట్ ఆ మెచ్యూరిటీ లెవెల్స్కి దానికి తగినటువంటి స్ఫూర్తివంతమైనటువంటి ఒక సినారీని క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయులపైన మరియు తల్లిదండ్రులపై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, ఎక్కడైనా క్లాసులకు వెళ్ళి మీరు ఈవెన్ 4th 5th దగ్గర స్టూడెంట్స్ దగ్గర కూడా వెళ్ళి అబ్జర్వ్ చేసి అడగండి, మీరు ఏమవుతారా అని చెప్పండి. డాక్టర్ అవుతారు అంటారు, లేకపోతే పోలీస్ అంటారు, లేదా టీచర్ అంటారు, ఇంజనీర్ అంటారు, సైంటిస్ట్ అంటారు, వీలైతే ఇంకా సినిమాల్లో హీరోలు అయితే వాళ్ళలా కూడా చెప్తారు. అంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే అబ్జర్వేషన్ అనేటువంటిది ప్రతి పుట్టిన పిల్లోడి నుంచి ఉంది. సో అబ్జర్వేషన్ స్కిల్స్ ద్వారానే గోల్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. అంటే ఒక ఆలోచన విధానం అనేటువంటిది అక్కడే పడుతుంది. సో దీనికి డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా స్కూల్స్లో స్కూలింగ్లో టీచర్స్ పై ఉంటుంది. తర్వాత దాన్ని స్ట్రెంగ్తెన్ చేయాల్సింది పేరెంట్స్ అన్నమాట. అంటే ఇక్కడ మనం ఆలోచన అనేటువంటిది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, అబ్దుల్ కలాం ఒక మాట చెప్పాడు, కళ్ళు కనండి సాకారం చేసుకోండి అని చెప్పాడు. ఎలాంటి కళ్ళు కనాలి? ఇప్పుడు ఎలాంటి కళ్ళు కంటున్నారు పిల్లలు? అంటే వాళ్ళు సినిమాలు, బిగ్ బాస్లో ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, సినిమాలో ఏం జరుగుతుంది అనేటువంటి కళ్ళు కంటా ఉన్నారు. సో నిద్రపోతే అవే వస్తున్నాయి, లేస్తే అవే కళలే వస్తున్నాయి. అంతేందుకు మేము స్కూల్స్లో చాలా వరకు వెళ్తే పిల్లలు అమ్మాయిల దగ్గరికి వెళ్ళి అబ్బాయిలు మేము తగ్గేదేలే అనేటువంటి డైలాగ్స్ వాడుతూ ఉన్నారు. అంటే ఇది ఎక్కడికి వెళ్తుంది సమాజం? అంటే వాళ్ళు దేన్ని అబ్జర్వ్ చేస్తున్నారు? అంటే సినిమాపై సినిమాలు సోషల్ మీడియా ఉన్న ప్రభావము వారికి అదే స్కూల్లో ఒక మంచి విఐపీస్, ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇంజనీర్స్ లక్ష మంచి ఉన్నటువంటి విఐపీస్ని కనుక తీసుకొచ్చి వారితో స్ఫూర్తివంతమైనటువంటి ప్రోగ్రామ్స్ కనుక కండక్ట్ చేస్తే డెఫినెట్లీ అందులో వాళ్ళు కూడా నేను అలా అవ్వాలనేటువంటి స్ఫూర్తి తీసుకుంటారు. అదే అక్కడ ఆలోచననే ఒక సీడ్, ఆ సీడే వారి యొక్క లక్ష్యం వైపు పరిగెత్తిస్తుంది మేడం. అంటే ఇప్పుడు స్కూల్స్లో టీచర్ అడుగుతారు నువ్వేమవ్వాలనుకుంటున్నావు అంటే డాక్టర్ అంటారు, ఇంజనీర్ అంటారు. ఇప్పుడు చెప్పిన 100%లో మేబీ 50% వాళ్ళు అనుకున్న గోల్కి రీచ్ అవుతున్నారు, వాళ్ళు అనుకున్నది అచీవ్ చేస్తున్నారు, మిగిలిన పర్సంటేజ్ ఎందుకు అచీవ్ చేయలేకపోతే? ఎగ్జాక్ట్లీ మేడం. ఇక్కడ ఏదైతే గోల్ ఉందో ఆ గోల్కి వాళ్ళు జస్ట్ ఆ టెంపరీగా మాత్రమే, చాలామంది ఆ టెంపరీ ఎమోషన్గా ఫీల్ అయ్యి నేను ఇలా అవ్వాలని ఫీల్ అవుతారు. అంటే అది లాంగ్ జర్నీ అవ్వటం లేదు. సో కొందరు నేను ఇలా అవ్వాలనుకుంటారు. సరే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇష్టాలు వైఖరులు మారుతూ ఉంటాయి. అంటే వైఖరిని లక్ష్యంగా మనం చూడొద్దు, వారి యొక్క ఒపీనియన్స్ని మనం లక్ష్యంగా చూడొద్దు. అందుకే ఎవరికి ఎలాంటి లక్ష్యం ఉందనేటువంటిది 8th 9th 10th ఒక ఆలోచన పడి వారు ఇంటర్మీడియట్లో తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ కావాలంటే డెఫినెట్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంపీసీ మ్యాథమెటిక్స్ బేస్డ్ సంబంధించినటువంటి కోర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే అర్థమైంది, ఎక్కడ పడ్డ సీడు డెఫినెట్లీ స్కూల్లోనే పడాలి. దానికి సంబంధించినటువంటి ప్రాపర్ ప్రోగ్రామ్స్, ప్రాపర్ సీడ్స్ వేయడానికి కావాల్సినటువంటి ఒక సీనరీని మనం క్రియేట్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ బీయింగ్ యాజ్ ఎ పేరెంట్స్ పైన, టీచర్స్ స్కూలింగ్స్ పైన చాలా ఉంది మేడం. అంటే ఓకే, స్కూల్ స్కూల్లో ఆ టీచర్స్ ఆ పాత్ర తీసుకుంటున్నారు, అలాగే పేరెంట్స్ కూడా తీసుకుంటున్నారు. అంటే మనం అనుకున్నంతగా 100% ఇటు పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, పిల్లలకి ఏదైతే కావాలో ఆ సపోర్ట్ని, ఆ మోటివేషన్ని ఇస్తున్నారా? ఎవరు పేరెంట్స్ అంట? పేరెంట్స్ ఏదో టీచర్స్. ఎస్. అయితే ఇక్కడ ఏంటవుతుంది, ఇక్కడ కొంత చిన్న పొరపాటు ఏం జరుగుతుందంటే పేరెంటింగ్ అనేటువంటిది కూడా చాలా లోపం ఉంది. పేరెంటింగ్లో ఏం జరుగుతుంది అంటే వీరి యొక్క అవసరాలు, వీరి యొక్క కోరికలు తీర్చే యంత్రాలుగా పిల్లల్ని చూస్తూ ఉన్నారు. అంటే నేను ఈయనకుంటుంది నేను డాక్టర్ చేయించాలి నా కొడుకుని, నా కూతుర్ని, లేకపోతే టీచర్ చేయాలని, ఇది ఒక డ్రీమ్ వీళ్ళకు ఉంటుంది. వీరి డ్రీమ్స్ని తీర్చే యంత్రాలుగా పిల్లలు చూసినంత కాలం పిల్లలకి పేరెంట్స్కి మధ్య సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి వీ ట్రస్ట్ ద స్టూడెంట్స్, కిడ్స్, వాళ్ళ పిల్లల్ని నమ్మాలి. వారి యొక్క ఆలోచన విధానం తగినటువంటి
ఎడ్యుకేషన్ మనము ఇవ్వగలగాల్సి ఉంటుంది. అయితే ఈ మధ్యలో ఏం జరుగుతుంది అంటే ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత కొన్ని డిస్ట్రాక్షన్స్ అనేటువంటి డెఫినెట్లీ వస్తాయి, ఆకర్షణలు అవుతాయి, యాంటీ సెక్సువల్ ఫీలింగ్స్ ఉండడం, వాటి అట్రాక్షన్ అవ్వడం, సినిమాలు అవ్వచ్చు, క్రికెట్ అవ్వచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్కి అట్రాక్ట్ అవుతుంటారు. ఇక్కడే మనం వాళ్ళు పెట్టుకున్న గోల్కి మనం ఎమోషన్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎమోషన్ యాడ్ చేయడం అంటే జనరల్గా పాజిటివ్ థింకింగ్ని పాజిటివ్ టాక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిచ్చగాడు కనపడ్డాడు అక్కడ, వెంటనే మనం రెండు రకాలు చెప్పొచ్చు. అరే నువ్వు సరిగ్గా చదువుకోకపోతే, నువ్వు పెద్ద అయ్యాక మంచి పొజిషన్ రాకలేకపోతే నీవు అలా బిచ్చగాడు ఇలా తయారవుతావు అని చెప్పడం దిస్ ఇస్ ద నెగిటివ్ థింగ్. బట్ అదే విద్యార్థికి లేదా అదే కిడ్కి నువ్వు పెద్ద అయ్యి ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తే ఇలాంటి వారికి నువ్వు మంచి కడుపు నిండా అన్నం పెట్టొచ్చు అని చెప్పడం, అంటే బోత్ డిఫరెంట్. అంటే ఇక్కడ రెండు ఇంటి యొక్క లక్ష్యం ఏంటి, చదువుకోవాలనేదే ఉద్దేశం. బట్ చదువుకోవాలనే ఉద్దేశాన్ని విద్యార్థికి ఏ విధంగా మనం వాళ్ళకి ఇన్సెట్ చేస్తున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో స్కూల్స్లో ఉండేటువంటి ఎథిక్స్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి వాళ్ళ గోల్ స్ట్రెంగ్తన్ చేసుకోవడం చాలా చక్కగా పనిచేస్తాయి. సో వీటి కోసం ఎలాంటి గోల్ పెట్టుకుంటే బాగుంటుంది, ఎలాంటి గోల్ని రీచ్ చేసుకోవడానికి ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలనేది చాలా ముఖ్యం. చాలామంది తెలీదు. సో ఏం చేస్తారంటే టెన్త్ అయిపోగానే, ముఖ్యంగా టెన్త్ అనేది మన దగ్గర చాలా ఒక మెట్టు స్కూల్ ఎడ్యుకేషన్లో, హయ్యర్ స్టెప్ కదా, ఆ స్టెప్ తర్వాత తీసుకోబోయే స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ తీసుకోబోయే నిర్ణయం అనేది చాలా కీలకం. ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు చాలామంది స్టూడెంట్స్ చాలా బ్యాడ్ ఏంటంటే, బ్యాడ్ లక్ ఏంటంటే, వెళ్ళి అడుగుతారు సార్ నేను ఏ గ్రూప్ తీసుకోవాలి, సార్ నేనేం చేయాలి, ఇది ఎంత బ్యాడ్ లక్ అండి. అంటే తన ప్రయాణాన్ని, తన గమ్యాన్ని, తన ఇష్టాన్ని తను నిర్దేశించుకోలేకపోవడం అనేది ఎవరి ఫెయిల్యూర్ ఇక్కడ? డెఫినెట్లీ ఆ ఫెయిల్యూర్ పాత్ర మాత్రం స్కూల్స్దే మేడం, డెఫినెట్లీ స్కూల్స్దే. పోనీ ఒక విద్యార్థి లేదా ఒక యూత్ వెళ్ళి నేను ఏ గ్రూప్ తీసుకోవాలి అంటే, బాధాకరమైన విషయం ఏంటంటే సోషల్ టీచర్ దగ్గరికి వెళ్తే సోషల్ సజెస్ట్ చేస్తూ ఉన్నాడు, సైన్స్ టీచర్ దగ్గరికి వెళ్తే సైన్స్ సజెస్ట్ చేస్తూ ఉన్నాడు, మ్యాథ్స్ టీచర్ దగ్గరికి వెళ్తే మ్యాథ్స్ సజెస్ట్ చేస్తున్నాడు. అసలు విద్యార్థి యొక్క ఎబిలిటీ ఏంటి, కెపాసిటీ ఏంటి, దానికి తగినటువంటి గోల్ని మనం చూస్ చేస్తాం. అంటే టీచర్ షుడ్ బి ఒక మంచి మోడల్గా, ఒక అడ్వైజర్గా కూడా, ఒక మెంటర్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి గోల్ని స్ట్రెంగ్తన్ చేయడానికి విద్యార్థి లోపలే కొన్ని రకాల టెస్టులు పెట్టినప్పుడు విద్యార్థి ఏమవుతాడో మనం ఒక అంచనా వేయవచ్చు. క్లారిటీ అనేటువంటిది ఒక అంచనా వేయచ్చు. ఓకే రైట్, మెకానికల్గా అవ్వచ్చు, లేకపోతే ఎలక్ట్రీషియన్ లేక వెళ్ళొచ్చు, లేదంటే ఇలా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో వెళ్ళొచ్చు, లేదా ఇంట్రావర్ట్ ఉన్నాడు అనుకోండి బ్యాంకింగ్ లాంటి జాబ్స్కి సెలెక్ట్ అవ్వచ్చు. అంటే ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ మనం ఒక అంచనా వేయొచ్చు మేడం, వాళ్ళని దాని తగినటువంటి కోర్సులు మనం సజెస్ట్ చేయొచ్చు. ఓకే సార్, యువత వాళ్ళ గోల్స్కి రీచ్ అయ్యే ఆ జర్నీ ఏదైతే ఉందో, ఆ జర్నీలో ముఖ్యంగా వాళ్ళు ఎటువంటి ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది? డెఫినెట్లీ చాలా ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వారు ఎదుర్కోబోయే ఛాలెంజెస్ ఎలాంటి ఛాలెంజెస్ అంటే పక్కనే ఉంటాయి, మొత్తం చుట్టుపక్కలోనే వాళ్ళ నెగిటివ్స్ ఎక్కువ ఉంటాయి. నెగిటివ్కి ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది. మనం ఒక బుట్టలో ఒక యాపిల్ పండ్లు తీసుకుంటే ఒక్క యాపిల్ పండు చెడిపోయినటువంటి యాపిల్ పండు ఒక్కటి వేసినా మిగతా యాపిల్ పండ్లన్నీ కూడా పాడైపోతాయి. సో ఇలాంటి ప్రపంచంలో విద్యార్థి గెయిన్ అయ్యి సక్సెస్ అయ్యి వీటన్నిటిని కూడా ఎదుర్కొని విజయం సాధించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ముఖ్యంగా ఈ ఏజ్లో పిల్లలు చదివేకునేటప్పుడు ఫ్రెండ్స్ యొక్క పాత్ర చాలా కీలకంగా పనిచేస్తుంది. ఏ ఎందువేం చూస్తారా రండి రాని, అంటే వీటన్నిటిని కూడా ఓవర్లాప్ చేస్తూ తన లక్ష్యం వైపు పరిగెత్తాల్సి ఉంటుంది మేడం. ఓకే, ఇప్పుడు పేరెంట్స్ పాత్ర, ఇప్పుడు పిల్లలు ఏదైతే వాళ్ళ గోల్స్ రీచ్